हाय फ्रेंड्स नेनु मी आनंदराज मी चूस्तुन्नारु महादेवी डिजिटल फ्रेंड्स नेडु उन्नटुवंटि एपीएसएलपी आरबी हाईकोर्टुकु संबंधिंचिनटुवंटि कट आफ पोलीस कानिस्टेबुल्कि संबंधिंचिनदि तेलुसुकोबोतुन्नाम सो वीडियोनि तेलुसुकोबोये मुंदु वीडियोनि लाइक चेयंडि षेर चेयंडि एंदुकंटे चाला मंचि इन्फर्मेशन सो इंतवरकु मीरु चूसिंदि ओक एत्तु अयिते इक ई रोजु चूसेदि ओक एत्तु सो चाला अंटे चाला एक्साइटिंग अयिते उन्नारु सो अन्न मार्निंग मीरु चेप्पिनटुवंटि वीडियोलो 215 कि स्टार्ट अवुतुंदि अन्नारु మరి ఏంటిది ఇంకా అప్డేట్ లేదని చాలా మంది అయితే సో ఆఫ్ కోర్స్ నేనైతే టెలిగ్రామ్ మన ఛానల్ లో కొన్ని అప్డేట్స్ అయితే లైవ్ అప్డేట్స్ అయితే పెడతా ఉన్నాను చాలా మంది మన ఫ్రెండ్స్ కి ఆస్పిరెంట్స్ కి అయితే తెలుసింది సో తెలియని వాళ్ళకి అండ్ చాలా దూరం అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో లేని వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే మీకు ఒక బ్యూటిఫుల్ అప్డేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇక ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా యాక్చువల్ గా మన పిటిషన్ 8 మార్కులకు సంబంధించింది 80 మంది ఇందులో ఉన్నటువంటి పిటిషన్ ఇది ఓకేనా పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ కి సంబంధించి 8 ప్రశ్నలను బేస్ చేసుకొని లాయర్ ఉమేష్ చంద్ర గారి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి 80 మందికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఈ 80 మందితో కూడుకున్నటువంటి ఈ పిటిషన్ ఒక కొలిక్కి వచ్చింది ఈ రోజు ఓకేనా ఇందులో ఈ రోజు లాయర్ గారు తన యొక్క ప్రతిభ ఆధారంగా అంటే తన యొక్క ఎక్స్‌ప్రెషన్స్ గాని తను చెప్పేటువంటి విధానం గాని జడ్జి గారితో వాదించినటువంటి సంభాషణలు గాని చాలా అంటే చాలా మంచి నైపుణ్యంతో కేసుని ఒక కొలిక్కి తీసుకురావడం ప్రీవియస్ గా ఉన్నటువంటి వాటితో కంపారిజన్ చేస్తే ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనకు తెలిసింది అది ఏంటంటే ఇక 8 ప్రశ్నలలో ఈ రోజు 3 ప్రశ్నలకు బాగా 2 గంటల 30 నిమిషములకు స్టార్ట్ అయితే దాదాపు 315 వరకు కేస్ హియరింగ్ అనేది జరిగింది ఒక 115 మినిట్స్ బాగా కేస్ అయితే ఒక కొలిక్కి వచ్చేటువంటి ఛాన్స్ అయితే వచ్చింది సో మొత్తానికి 3 మార్కులకు సంబంధించి చర్చ అనేది బాగా రసవత్తరంగా అయితే జరిగింది ఇక ఈ 3 మార్కులని జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఆర్డర్స్ కోసం ముందుకు ఫార్వర్డ్ చేసినటువంటి విషయం ఇక్కడ అయితే అదేంటన్నా మరి 8 మార్కులు కదా మనం వేసింది మళ్ళీ ఏంటి మీరు కొత్తగా 3 మార్కులు అంటున్నారంటే యాక్చువల్ గా 3 మార్కులు ప్రెజెంట్ గా విన్నారు ఓకేనా ఈ 3 మార్కుల తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్ల యొక్క కొలిక్కి ఇంకా రాలేదు కాబట్టి ఈ టైం పీరియడ్ అనేది అయిపోయింది మనకి సో మిగతా క్వశ్చన్స్ కి సంబంధించి అలాగే దీనికి ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది కాబట్టి ఈ 3 నుంచి 8 కి ఉన్నటువంటి ఈ గ్యాప్ ఉంది కదా అంటే 3 మార్కుల నుంచి 8 మార్కుల మధ్య ఎన్ని అయినా కలవవచ్చు అనేది మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా అయితే 3 మార్కులు కలిసేటువంటి ఛాన్స్ అయితే దీని తర్వాత 8 వరకు ఈ మధ్యన గ్యాప్ లో ఎన్ని అయినా కలవవచ్చు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ని వాదించడానికి లాయర్ గారు సిద్ధంగా ఉన్నారు बट नेक्स्ट हियरिंग लो मनकु आर्डर्स एंड एन्नी मार्कुलु अनेदि क्लियर कट गा अयिते अर्थमैपोयिंदि सो ई रोजु मनकु मुख्यंगा उन्नटुवंटिदि अयिते 3 मार्कुलु खच्चितंगा अयिते कलुस्तायि अनेटुवंटि ओक 98% मनकैते अवगाहन वच्चिंदि 3 मार्कुलु गन शॉट कलिसिपोतायि ओके अर्थमैंदा इक ఈ 3 నుంచి 8 మార్కుల మధ్యన ఎన్నైనా కలవొచ్చు ఇది తర్వాత హియరింగ్ లో ఉంటుంది మిక మరి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోదు కొద్దిగా ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి 8 మార్కుల లోపు ఎన్ని మార్కులు కలుస్తాయన్న నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ హియరింగ్ అనేది మాక్సిమం డేట్ కొంచెం మేబీ ప్రోలాంగ్ అవ్వొచ్చు మండే అయితే లేకపోవచ్చు మేబీ కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తా ఉంది అయితే ఇందులో ఒక చిక్కుముడి అయితే వచ్చింది అదేంటి అనేది నేను ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది ఎందుకంటే నేను సోది పెట్టడం కాదు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను సో ఇందులో మనకు ముఖ్యంగా 3 మార్కులు అయితే గన్ షాట్ గా కలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక కొంచెం ఒక చిక్కుముడి ఉంది నెక్స్ట్ అప్డేట్ లో అయితే చెప్పేస్తాను అండ్ మీకు ఫాస్ట్ గా అప్డేట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మనకు 100% కోర్టులో న్యాయం జరిగింది ఇందులో 3 మార్క్స్ వరకు ప్రెజెంట్ గా ఇప్పుడు హియరింగ్ అయితే నడిచింది ఇందులో మనం సక్సెస్ అయ్యాము ఒక కొలిక్కి వచ్చింది ఇందులో ఈ రోజు ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి 5 మెంబర్స్ ఒక అంటే 5 ముఖ్యమైన 5గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు రావడము
కేసు హియరింగ్ అనేది చాలా రసవత్తరంగా జరగడం ఒక కులికి రావడం అనేది చాలా మంచి విషయం సో మొత్తానికి ఉమేష్ చంద్ర గారు లాయర్ గారు చాలా మంచి ప్రతిభా నైపుణ్యంతో ఒక ఇంతవరకు తీసుకురావడం చాలా మంచిది బట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ఇన్ని మార్కులు కలవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి సో ఇంకా ఎక్కువ మార్కులు కలిసేటువంటి ఛాన్స్ ఉంది సో నా టాలెంట్ ఏంటో చూపిస్తానని సార్ కూడా చాలా మంచిగా అంటే గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అభ్యర్థులకు న్యాయం జరగాలని నా మట్టుకు నేను సాయం చేశానని అంటే హెల్ప్ చేశానని అనేటువంటి ధోరణిలో సార్ గారు మాట్లాడినటువంటి సంభాషణ మనతో ఇక ఇన్ఫర్మేషన్ ఇక ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక చిక్కుముడి ఉందని చెప్పాను కదా దాని గురించి అయితే మీకు క్లియర్ గా చెప్పేస్తాను ఇక ఎస్ఐకి సంబంధించింది కూడా తెలియాలి నెక్స్ట్ అప్డేట్ లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు షేర్ చేయండి బట్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే లభిస్తుంది ఎందుకంటే చెప్పాను కదా ఇంకా మనం మాట్లాడాల్సిన టైం వస్తుంది అప్పుడు మాట్లాడదామని ఎందుకంటే అందరికీ లైఫ్ వస్తుంది కాబట్టి లైక్ చేయండి లైక్ చేస్తే నాకైతే సపోర్ట్ అయితే లభిస్తుంది ఎనీవే ఇంకా నెక్స్ట్ అప్డేట్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఆనందరాజ్ మహాదేవి డిజిటల్స్ హ్యాపీగా ఉంది బట్ కొంచెం చూద్దాం నెక్స్ట్ వీడియోలో మన హ్యాపీనెస్ ఏంటో చూద్దాంలే ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే